బకింగ్హామ్ కెనాల్ జలజలా ప్రవహిస్తూ తీరాలను వరుసుకుంటూ సాగిపోయే కాలువ. ఒకప్పుడు సరుకు రవాణాకు అతిపెద్ద జలమార్గం. కాలుష్య రహితంగా అతి చౌకగా సరుకులు రవాణా చేసుకునేందుకు చక్కని మార్గం. రాను రాను తన ప్రాభవాన్ని కోల్పోయిన బకింగ్హామ్ కెనాల్ మళ్లీ ఇన్నాళ్లకు కొత్త సొబుగులు అద్దుకునేందుకు సిద్ధమవుతోంది. బ్రిటిష్ కాలంలో గోదావరి, కృష్ణా నదులతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తీర ప్రాంతాల వెంబడి ఈ కాలువను ఏర్పాటు చేశారు. కొంత భాగం సాగునీటితో, మరికొంత సముద్రపోటు ద్వారా లభించే నీటితో కాలువలో నిరంతరం నీరు పారేలా లాకులు నిర్మించారు. 1950లో జల రవాణా తగ్గినప్పటికీ 1975 వరకు పడవల రాకపోకలు కొనసాగాయి. ఆ తర్వాత నిర్వహణ పట్ల ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం, రైలు, రోడ్డు మార్గాలు అభివృద్ధి చెందడంతో దీనిని పట్టించుకునేవారు కరువయ్యారు. నిరుపయోగంగా మారిపోవడంతో చాలా చోట్ల కెనాల్ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని చోట్ల పూడిక పెరిగిపోయింది. కొంతమంది రొయ్యల చెరువుల్లో కలిపేసుకున్నారు. వాస్తవానికి 2008లోనే బకింగ్హామ్ కెనాల్ పునరుద్ధరణపై కేంద్రం దృష్టి పెట్టింది. 2008 నవంబర్ 24న ఈ కెనాల్ను 4వ జాతీయ రహదారిగా ప్రకటించింది. ఆ తర్వాత ఉత్తర దక్షిణ కెనాల్స్ అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పూడికతీత కార్యక్రమాలు చేపట్టాయి. అప్పట్లోనే సుమారు 1550 కోట్ల JNNURM పథకం కింద ఖర్చు చేసింది. అయితే రహదారి నిర్మాణాల వల్ల వెడల్పు పెంపునకు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవడం మానేశాయి. గత 2 బడ్జెట్లలో 20 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులైనా ఖర్చు చేశారా అంటే అదీ జరగలేదు. 45 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పాలకుల వైఖరి కారణంగా జలమార్గం పునరుద్ధరణ పనులు ఎన్నో ఏళ్లుగా కేవలం ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ఇటీవల పర్యావరణ అనుకూల ఇంధన వినియోగంపై ఆసక్తి చూపిన కేంద్ర ప్రభుత్వం జల రవాణాను పునరుద్ధరించాలని నిర్ణయించింది. దేశంలోని ప్రధానమైన 3 జల రవాణా మార్గాలతో పాటు బకింగ్హామ్ కెనాల్ పైన దృష్టి పెట్టింది. దీని ద్వారా జల రవాణాకు అటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా శరవేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో కెనాల్లో డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించేందుకు CWC రెవెన్యూ సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ శాఖలు సిద్ధమవుతున్నాయి. సర్వే బాధ్యతలను ప్రభుత్వం తీర ప్రాంత జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది. గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా దీని మీద చర్చ జరుగుతుంది, కాగితాలు మట్టిగా వాళ్ళు అవుతుంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పునరాలోచన చేసి ఈ రకంగా బ్యాంకింగ్ కెనాలను తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు గారు అన్నాన్ని మేము మనం ఆహ్వానించాల్సిందే ప్రజలందరూ కూడా. బకింగ్హామ్ జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేస్తే కాకినాడ, చెన్నై మధ్య 150 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఆయిల్ ఖర్చు బోలెడంత మిగులుతుంది. పోర్ట్లను అనుసంధానం చేస్తూ జలమార్గాన్ని అందుబాటులోకి తెస్తే డీప్ వాటర్ పోర్ట్ గా ఉన్న కాకినాడ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ జల రవాణా మార్గంలో ఉన్న నగరాలు, పట్టణాలు, గ్రామాలు కూడా మరింత అభివృద్ధి చెందనున్నాయి. వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ బకింగ్హామ్ కెనాల్ పునరుద్ధరణ ద్వారా ఏటా 11 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరపవచ్చని అంచనా. ఇక్కడి నుంచి అరటి, కొబ్బరి, తవుడు, ఎరువులను తమిళనాడుకు తరలించేందుకు ఈ మార్గం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అభివృద్ధికి నిధులున్నాయి, ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఏపీ రూపురేఖలు మారిపోతాయి. అభివృద్ధి దిశగా రాష్ట్రం పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక ప్రయత్నం ఎన్నో ప్రయోజనాలు ఇస్తోంది. బకింగ్హామ్ కెనాల్ ద్వారా అదే జరుగుతోంది. సరుకు రవాణా, ఇరిగేషన్, పర్యాటకం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు ఈ కెనాల్ అభివృద్ధి ద్వారా ఏపీకి దక్కబోతున్నాయి. ఏడాదిలో నెల రోజులు మినహా మిగిలిన అన్ని రోజుల్లో కెనాల్లో ఎప్పుడూ నీరుండే ఏకైక కెనాల్ బకింగ్హామ్ కెనాల్. 4 దశల్లో కాల్వపై పూర్తిస్థాయి సర్వే నిర్వహించిన అనంతరం దశల వారీగా పనులు చేపట్టనుంది ప్రభుత్వం. కెనాల్ను పూర్తిస్థాయిలో సరుకు రవాణాకు అనుకూలంగా మార్చే లక్ష్యంతో కేంద్రం ఇప్పటికే 2 సార్లు సర్వే చేయించింది. కాలువ రూపురేఖలు, ఆక్రమణలను గుర్తించి అభివృద్ధి పరచాలని అంచనా వేసింది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం జిల్లా వరకు కెనాల్ బాగానే ఉంది. పెదగంజాం నుంచి కృష్ణపట్నం వరకు స్వరూపమే మారిపోయింది.
చాలా చోట్ల ఆక్రమణలు పెరిగి కుచించుకుపోయింది. ఈ ఆక్రమణలు తొలగించి అవసరమైన చోట వంతెర్లు ప్రత్యేక నిర్మాణాలు నిర్మించాల్సి ఉంది. కాలువ పక్కనే నిర్మించే టెర్మినల్స్ వరకు సరుకు తెచ్చేందుకు రోడ్లను కూడా నిర్మించాల్సి ఉంది. ఈ మార్గంలో దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెనలు జల రవాణాకు ఆటంకం కానున్నాయి. బకింగ్హామ్ కెనాల్ పై చిన్న చిన్న వంతెనలు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వంతెనలన్నింటినీ కూల్చివేసి వాటి స్థానంలో కొత్త బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంటుంది. శిథిలావస్థకు చేరుకున్న లాకుల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మార్చిలోగా సర్వే పనులు పూర్తి చేసి ఆ తర్వాత పెదగంజాం నుంచి కృష్ణపట్నం వైపు డ్రెడ్జింగ్ పనులు మొదలుపెట్టనున్నారు అధికారులు. మొత్తం మీద రాష్ట్ర అభివృద్ధిలో బకింగ్హామ్ కెనాల్ కీలకం కానుంది.